హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అరుణ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజైతే మా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. మనలో అందరికీ తెలుసండి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని. మరి నేను ఎన్నో రకాలుగా మా ఫుడ్లో యాడ్ చేస్తూ ఉంటాను. మీకు మరొకసారి ఈ క్లిప్పింగ్స్ని చూపించడం వల్ల మీరు ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వీటిని ఉపయోగిస్తారనే ఉద్దేశంతో ఈ క్లిప్పింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఎస్టర్డే ఒక వ్లాగ్లో చూపించాను కదా, మిక్స్డ్ సలాడ్ లీవ్స్ అలాగే కొరియాండర్ అలాగే బేబీ స్పినాచ్ మనకి ఫామ్ నుంచి వచ్చిందని. దాన్ని యూజ్ చేసుకొని నేను ఈరోజు రోటీ పిండిలోని ఈ స్పినాచ్ కట్ చేసి వేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదని. నేనైతే నా దగ్గర అందుబాటులో ఉన్న ఆకుకూరని అయితే నా రోటీ పిండిలో కలుపుతూ ఉంటాను. ఇదైతే ఈరోజు చాలా టేస్టీగా వచ్చాయి, ఎందుకంటే ఆకు ఫ్రెష్గా ఉంది. మరి నేను పిండి అయితే చాలా ఎక్కువ కలిపేశాను, ఇది 2 డేస్కి అయితే సరిపోతుంది. ఒకవేళ రోటీ పిండి మనం ఎక్కువగా కలుపుకున్నట్టయితే దాన్ని మనం చక్కగా నెక్స్ట్ డేకి మనం సేవ్ చేయొచ్చు. ఇట్లా మనం ఎయిర్టైట్ కంటైనర్లోని పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టయితే కనుక అది ఫ్రెష్గా నెక్స్ట్ డేకి ఉంటుంది. ఈ చపాతీల్ని ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చండి. నేను తినేది అయితే చాలా ప్లెయిన్గా సింపుల్గా చేస్తాను, అదే పిల్లలకు చేసేటప్పుడు మాత్రం అందులో గార్లిక్ క్రష్ చేసింది ఫ్రెష్గా వేస్తాను, అలాగే కొద్దిగా చీజ్ వేస్తే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు, అలాగే మనం ప్రోటీన్ అందులో యాడ్ చేసినట్టు అవుతుంది. మరి రోటీ అయితే తయారైపోయిందండి, దానికి మరి కర్రీ కూడా ఉండాలి కదా. దీనికోసం అయితే నేను కొద్దిగా పన్నీరును క్యాప్సికమ్ టమాటో కర్రీని అయితే చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి, దీన్ని అయితే నేను 10 మినిట్స్లో తయారు చేశాను. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ అయితే నేను పన్నీర్ వేయించి పక్కన పెట్టిన తర్వాత ఈ మసాలా పేస్ట్ వేయించుకున్నానండి. మసాలా పేస్ట్లో సింపుల్గా నేను ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ కొద్దిగా కసూరి మేతి క్యాషూ నట్స్ సాల్ట్ చిల్లీ కొద్దిగా టర్మరిక్ పౌడర్ అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ టమాటో పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. ఇది కాస్త 4 to 5 మినిట్స్ అలా సిమ్లో వేయించాను, అంతే మంచి చిక్కటి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. మరి క్యాప్సికమ్ కూడా ఎక్కువ వేయించకుండా క్రిస్పీగా ఉండడం కోసం నేను ఇది ఇప్పుడే యాడ్ చేశాను. అది ఒక 1 to 2 మినిట్స్ మనకి వేగితే చాలు. తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి మరో 2-3 మినిట్స్ ఉడికిస్తే మనకి చక్కటి కర్రీ అయితే రెడీ అయిపోద్దండి. అలాగే మీతో చెప్పినట్టు ఈ చపాతీ కూడా రెడీ అయిపోయింది, మా లంచ్ అయితే రెడీ చేశాను. దీంతోపాటు ఎగ్ తినే వాళ్ళ కోసం ఎగ్ కర్రీ కూడా రెడీ చేసి పెట్టేశానండి. అంతే అండి, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రోజు మీతో టచ్లో ఉండడం కోసం నాకు తోచిన ఈ వీడియోని ఈరోజు మీకు పెట్టానండి. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే చిన్న కామెంట్ చేయండి, కామెంట్స్ చదివి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.